ఈ దేశ ప్రధానమంత్రిని ఎవరు కించపరిచినా గౌరవనీయ చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇట్లే ప్రెస్ మీట్ పెట్టి ప్రగతి భవన్ లో ఒక మాట చెప్పిండ్రు ఎవడావాడు ప్రధానమంత్రి మీద మాట్లాడుతున్నాడు డీజీపీ ఏం చేస్తున్నావు వాడిని తీసుకొచ్చి లోపలేయమని చెప్పిరు గౌరవ ముఖ్యమంత్రి గారు రమణ నీకు యాదకుందే ఉందని నేను అనుకుంటున్నా లేకపోతే మీ నెంబర్ ఏది పనిచేస్తుందో చెప్తే దానికి వాట్సాప్ కూడా పంపిస్తా కేసీఆర్ గారు ఒకరోజు ఇట్లే ప్రెస్ మీట్ పెట్టి డిమానిటైజేషన్ అప్పుడు గౌరవ ప్రధానమంత్రిని ఉద్దేశించి కొంతమంది మీ పార్టీ ఎమ్మెల్యేలే తప్పుగా మాట్లాడుతుంటే ఏం చేస్తున్నావు డీజీపీ దేశ ప్రధానినే గౌరవం లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ఎందుకు చూస్తున్నావు తీసుకొచ్చి కేసు పెట్టి లోపలేసి బొక్కలేయమని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు నేను అనుకుంటున్న ఈ రాష్ట్రానికి ఇంకా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారనే అనుకుంటున్నాను వారి మాట ప్రివేల్ అయితే వారి నోట్లకేలు వచ్చింది శాసనం అయితే ముందుగా బొక్కలేయాల్సింది ముందుగా లోపలేయాల్సింది గౌరవనీయులు కేటీఆర్ గారినే వేయాల్సి వస్తుంది ఎందుకంటే సిరిసిల్లలో నిన్న వారు మాట్లాడిన మాటలు ప్రధానమంత్రి అనేటువంటి స్థాయిని కూడా గౌరవించకుండా కనీసం వయసును గౌరవించకుండా పొద్దున్నేసే మళ్ళీ మాట్లాడతారు మా తెలంగాణ అంటేనే సంస్కృతి మా తెలంగాణ అంటేనే సాంప్రదాయం బతుకమ్మైనా బోనమైనా పెద్దోళ్ళను గౌరవించుడైనా అసలు తెలంగాణనే జాతికి అన్ని నేర్పిస్తుంది అని చెప్తారు మరి గట్లాంటి ఈ గడ్డ మీద గౌరవనీయులు చంద్రశేఖర్ రావు గారు గంత గట్టిగా డీజీపీకి చెప్పినాక ఎందుకు కేసీఆర్ గారి మీద కేసులు కేటీఆర్ గారి మీద కేసులు పెట్టొద్దు ఎందుకు డిఫమేషన్ పదాలు మీకు ఎందుకు అప్లికబుల్ కావు ఒకసారి మీరు ఆలోచించుకోండి కేటీఆర్ గారు అందుకనే కార్యకర్తలను చూడగానే ఆవేశపడి మాట్లాడినరని నోరు జారినరని నేను అనుకుంటా ఉన్నాను ఇప్పటికైనా వినమ్రతతో విజ్ఞతతో చదువుకున్నటువంటి ఒక రాజకీయ నాయకుడిగా నిన్న మీరు సిరిసిల్ల సభలో మాట్లాడినటువంటి పదాలన్నింటిని బేషరతుగా విత్డ్రా చేసుకొని భవిష్యత్తులో ఇట్లాంటి పదాలను నేను మాట్లాడను ఎవరన్నా అట్లాంటి పదాలు మాట్లాడితే వారి విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను మాకు నరేంద్ర మోడీ గారంటే నాకు కానీ మా నాన్నకు కానీ విశిష్టమైనటువంటి గౌరవం మోడీ గారి మీద కాకుండా ప్రధానమంత్రి అనేటువంటి కుర్చీనైనా మేము గౌరవిస్తా ఉన్నాం స్లిప్ ఆఫ్ టంగ్ జరిగింది అని చెప్తారని చెప్పాలని భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం